నమస్తే కళ్యాణ్ గారు. నమస్తే జయ గారు. నెంబర్ ఆఫ్ మెయిల్స్ వస్తా ఉన్నాయి, అందులో కొన్ని పిక్ చేసుకుని నేను మీ ముందు పెడుతున్నాను. అందులో భాగంగా ప్రకాష్ అండి, శంషాబాద్ నుంచి ఒక అతను మనకి మెయిల్ చేశారు. సరే, నేను అతనితో అయితే మాట్లాడానండి, బట్ మీతో ఒకసారి మాట్లాడిస్తాను. ఈమెయిల్ చూసాను, నైట్ నేను కాల్ కూడా చేశాను అనమాట. ఒకసారి మాట్లాడాను, ఒకసారి మాట్లాడదాము. ప్రకాష్ ఫ్రమ్ శంషాబాద్ అండి. హలో ప్రకాష్ గారండి. నేను సుమన్ టీవీ అందమైన జీవితం ప్రోగ్రామ్ నుంచి కాల్ చేస్తున్నానండి. నిన్న నైట్ మీతో మాట్లాడాను కదా. నాతో పాటు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు కూడా ఉన్నారు. ఒక్కసారి మీ సమస్యని డాక్టర్ గారితో చెప్పండి. సరేనండి. నమస్తే. నమస్తే చెప్పండి ప్రకాష్, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, మీ వయసు ఎంత, సమస్య ఏంటి? సార్, నేను శంషాబాద్ నుంచి మాట్లాడుతున్నాను అండి. నా వయసు వచ్చేసి 30 సార్. మాకు రీసెంట్ గా ఒక 3 ఇయర్స్ బ్యాక్ మ్యారేజ్ అయిందండి. సో మ్యారేజ్ అయిన ఒక 1 ఇయర్ వరకు బానే ఉంది సార్, అంతా మేము ప్రేమగా అంతా బానే ఉంది 1 ఇయర్ వరకు. 2వ సంవత్సరం వచ్చేసరికి ఆగస్టు నెల స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు సార్ అదొక ట్రాన్స్ లోకి వెళ్ళిపోయింది సార్. మా వైఫ్ ఎవరితో మాట్లాడదు, భోజనం చేయదు, టిఫిన్ చేయదు, బెడ్ మీద ఎలా పడుకుందో అలానే పడుకుని ఉండేది ఈవినింగ్ వరకు. అది కాక నేను హార్డ్వేర్ షాప్ ఉందండి, నాకు బిజినెస్. సో నేను డైలీ మార్నింగ్ లేస్తే షాప్ కి వెళ్ళాలి. సరే, నేను మార్నింగ్ షాప్ కి వెళ్ళాలి అని అంటే ఒక కాఫీ లేదు, టీ లేదు, టిఫిన్ లేదు, బెడ్ మీద అలానే పడుకుని పోయిండీ. అరే, నాకే టిఫిన్ చేయలేదు అని అంటే ఇంకా తనేం చేసుకునేదిలే అని చెప్పేసి తనకు బయటకు వెళ్ళి టిఫిన్ తీసుకుని వచ్చి ఇస్తే అక్కడ టేబుల్ మీద పెట్టి తినేస్తా అనేసి ఒక మాటలో చెప్పేసిద్దండి. నేను ఈవినింగ్ వచ్చేసరికి ఆ పొట్లం అలానే ఉండిద్ది, తను కూడా ఆ బెడ్ మీద అలానే పడుకుని ఉండదు సార్. నెలంతా ఇంతేనండి ప్రకాష్? నెలంతా ఇంతే మేడం. అసలు ఆగస్టు కి ముందు, ఆగస్టు తర్వాత, మళ్ళీ ఆగస్టు తర్వాత అంతా బానే ఉండేది మేడం. ఆగస్టు అయిపోయిందో లేదో అంతా బానే ఉండదు మేడం. మరి నేను నచ్చలేదా, నేను సరిగ్గా తనని చూసుకోవట్లేదా, తనకి ఇష్టమైనట్టు నడుచుకోవట్లేదా, నా ప్రవర్తన బాగలేదా అని అంటే 2 సంవత్సరం అంతా అలానే ఉండాలి కదా మేడం. ఆ ఒక్క మంత్ అలానే ఉంటుంది సార్. పోనీ వాళ్ళ అమ్మ నాన్నకు చెప్దామంటే వాళ్ళు వయసులో పెద్దవాళ్ళు, అరే నా కూతురు అక్కడ కష్టాలు పడుతుంది ఏమో అని వాళ్ళు ఏదన్నా ఇబ్బంది పడతారనేసి నేను ఈ ఆగస్ట్ నెలలో అడగటం కాకుండా మిగతా నెలలో ఎప్పుడైతే అమ్మాయి రికవర్ అయ్యి కొద్దిగా నార్మల్ గా అనిపిస్తుందో ఆ టైంలో ఎప్పుడన్నా ఆవిడతో పాటు కూర్చుని అసలు ఏం జరుగుతుంది, ఆగస్ట్ మంత్ లో ఎందుకు ఇలా అవుతున్నావు అనేది నువ్వు ఎప్పుడన్నా అడిగితే సమాధానం? అడిగాను సార్, ఆగస్ట్ అయిపోయింది, సెప్టెంబర్ లో అంతా అలా రికవరీ అవుతా ఉండేది సార్. చిన్నగా నేను అడుగుతాను, ఏంటి శ్రీజా ఏమైంది, అసలు ఎందుకు అలా అవుతుంది, నీ హెల్త్ బాగాలేదా చెప్పు అని అంటే ఏం లేదులే అని ఒక మాటలో తేల్చేసిద్దండి. ఆగస్ట్ నెలలో ఒక్కోసారి తను నిద్రలో లేచి ఏడవటం, అవి కూడా నేను చూశాను సార్. ఏంటి అని అంటే ఏం లేదు పడుకో అనే. డాక్టర్ గారు, నేను ఇప్పుడు సంవత్సరంలో ఒక నెలలో లేదా కొన్ని రోజులు మూడ్ ఆఫ్ అవటం ఇలాంటి ఏమైనా ఉంటాయండి జనరల్ గా మనకి? యానివర్సరీ రియాక్షన్స్ అంటారమ్మా వీటిని, జరగరానటువంటి ఒక సంఘటన ఆ పర్టికులర్ టైంలో జరుగుంటే కనుక దాన్ని స్మరించుకుంటూ ఆలోచించుకుంటూ అదే ఫీల్డ్లో వెళ్తూ ఆ మంత్ అయ్యేంత వరకు. సో ఒక డేట్కి ఒక టైంకి ఇయర్లీ అంత ఇంపార్టెన్స్ ఉంటుంది అనమాట. ఈ అమ్మాయి చెప్పకపోవటానికి కారణం ఏంటి అన్నది నేను అడుగుతున్నాను ప్రకాష్. నేనన్నా ప్రకాష్? నేను అడిగాను సార్, నాకు చెప్పలేదు. కానీ ఆ ఆగస్ట్ నెలలో ఒకసారి నేను షాప్కి వెళ్ళే రోజు నాతో మాట్లాడింది సార్. వచ్చి ఏమండి నాకు ఒక 10,000 కావాలి అనేసి అడిగింది సార్. ఎందుకు అన్నాను అంటే నాకు కొంచెం అవసరం ఉంది అనంది. అంటే నాకు తెలియని అవసరం నీకేముంటుంది, నేను ఇంట్లో నీకు అన్ని జరుపుతూనే ఉన్నాను కదా, అన్ని తీసుకొస్తూనే ఉన్నాను కదా అని అంటే లేదండి, నేను ఒక 100 మందికి అన్నదానం చేయాలనుకుంటున్నాను అనేసి నాతో మాట్లాడింది సార్. నేను పోనీలే, చాలా రోజుల తర్వాత నాతో మాట్లాడింది, పోనీ అది కాక చేసేది మంచి పనే కదా, అన్నదానం అంటే మంచి పనే కదా అనేసి నేను 10,000 ఇచ్చాను సార్. 100 మందికి అన్నదానం చేసిందండి. ఇంకా ఆ ఆగస్టు అయిపోయింది సార్, మళ్ళీ ఇంకా సెప్టెంబర్ నుంచి మళ్ళీ నార్మల్ గా అలాగా. ఆగస్టు నెలకి సంబంధించి తన కుటుంబంలో ఏదైనా ఇష్యూ మీకు ఏదన్నా తెలుసా అండి? తన తన ఫ్యామిలీ, తన పుట్టింటి వైపు ఏదన్నా ఇష్యూ మంచి కానీ చెడు కానీ? చెడు అయితే వాళ్ళ ఫ్యామిలీ నుంచి ఏం లేదు మేడం, అంతా మేము బాగానే మాట్లాడుకుంటాము, మా అత్తగారు కానీ మా మామగారు కానీ అంతా బాగానే ఉండేది మేడం. వాళ్ళ ఫ్యామిలీ పరంగా తనకైతే ఏం ప్రెషర్ లేదు.
ప్రకాష్, ఈరోజు మీరు మా కాల్ చేయడానికి కారణం ఏంటి, అంటే ఆ రీజన్ ఏంటి, అంటే 1 మంత్లో ఆ అమ్మాయి ఏమవుతుంది అని తెలుసుకునేటటువంటి ప్రయత్నమా, అంటే నా భార్య గురించి అన్నీ తెలియాలి న్యాచురల్గా, లేదంటే ఇది 1 మంత్ కాకుండా అన్ని మంత్స్ ప్రొలాంగ్ అవుతుంది అనే భయమా ఏంటి? అంటే నా భయం ఏంటంటే సార్, తను ఆ 1 మంత్లోనే అలా తనలో తానే బాధపడుతూ ఏడుస్తూ ఎవరితో మాట్లాడకుండా భోజనం చేయకుండా టిఫిన్ చేయకుండా అలానే ఉంటుంటే తన చూస్తుంటే నాకు బాధ వేస్తుంది సార్. నాచురల్లీ ఏందో అది ఏదో తెలుసుకోవాలని నేను చాలా సార్లు ప్రయత్నించినా కానీ నాకు ఒక్కసారి కూడా చెప్పలేదు. ఏం చేయాలి అన్న టైంలో నాకు, నేను మీ ప్రోగ్రామ్ చూశాను సార్, మీ వల్ల నాకు సొల్యూషన్ దొరికిద్దని నాకు అనిపించింది సార్, అందుకే నేను మీకు మెయిల్ చేశాను. ఇప్పుడు మనం సెప్టెంబర్ లో ఉన్నాం కదా ప్రకాష్, ఇది లాస్ట్ మంత్ కూడా ఈ సేమ్ థింగ్ జరిగిందా? లాస్ట్ ప్రతి లాస్ట్ మంత్ అలా జరిగింది. అన్నదానం మళ్ళీ చేసింది సార్, మళ్ళీ సెకండ్ ఇయర్ చేసింది, థర్డ్ ఇయర్ కూడా అన్నదానం చేసింది. ఏదో బలమైన కారణం ఉండుండొచ్చేమో. కళ్యాణ్ గారు ఏమంటారు, ఒకసారి ఏమైనా తనతో మాట్లాడచ్చా? తనతో మాట్లాడిద్దామనే మీకు చేశాను సార్. ఒకసారి చెప్పి ఇంట్రడ్యూస్ చేసి ముందుగా చెప్తే బెటర్ మేడం. ఎప్పుడు ఇక్కడ ఉన్నావా? మీకు లాస్ట్ మంత్ హెల్త్ కొంచెం బాగాలేదు కదా? నిజమైంది అంటావేంటి? నేను చూశాను కదా నీకు హెల్త్ బాగాలేదు లాస్ట్ మంత్. అయితే నేను ఒక డాక్టర్ గారితో, సైకాలజిస్ట్ డాక్టర్ గారితో మాట్లాడాను. డాక్టర్ గారు నీతో మాట్లాడతారు, ఒకసారి మాట్లాడు. నేను ఎవరితో మాట్లాడను. అరే నీకు ఏం కాదే, నువ్వు లాస్ట్ మంత్ అంతా ఎవరితో మాట్లాడకుండా అలా ఉన్నావా? లాస్ట్ మంత్ అంతా ఫుడ్ తినకుండా అలా ఉన్నావా? ఏం లేదు, నేను బాగానే ఉన్నాను. మాట్లాడ మాకు ఎదురుగెదురు చెప్ప, మాకు డాక్టర్ గారు లైన్ లో ఉన్నారు, డాక్టర్ గారితో మాట్లాడు. ఆ సరుకులు ఏదో టైం ఉన్నదా, నేను వెళ్ళి మార్కెట్కి వెళ్ళి ఈలోపు సరుకులు తీసుకొని వస్తాను, నువ్వు డాక్టర్ గారితో మాట్లాడు. అతను మాట్లాడండి. అంటే నువ్వు ఉండకూడదా ఏంటి ప్రకాష్? అంటే నేను ఎన్నిసార్లు అడిగినా నాకు చెప్పలేదు సార్, నేను ఉంటే కూడా చెప్పదు అన్న ఫీలింగ్ నాకు ఉంది సార్. సరే సరే, తన ఓకే ఓకే, మీరు అలా అనుకుంటే ఓకే. మరి తను మాతో ఇప్పుడే ఇంట్రడ్యూస్ అయ్యి ఇప్పుడే మాతో మాట్లాడటం అన్నది ఆ అమ్మాయికి ఎంత కంఫర్టబుల్గా ఉంటుంది మీరు లేనటువంటి టైంలో అన్నది నా ఆలోచన. అమ్మ ఉన్నావా అక్కడ స్పీకర్లోనే ఉన్నావా? శ్రీజ అని చెప్పి. శ్రీజ తన పేరు. చెప్పండి సార్. శ్రీజ అమ్మ పేరు. అవును సార్. ఓకే నాన్న. నాన్న ఓకేనా, మాట్లాడచ్చా? మాట్లాడండి. ఎందుకంటే మాకే ఒక ప్రొఫెషనల్ గా నాకే కొద్దిగా విచిత్రంగా అనిపించేటటువంటి ఒక ఇష్యూ అమ్మ ఇది, కొత్తగా అనిపిస్తుంది వినేటటువంటి ప్రేక్షకులకు కానీ ఎవరైనా. మేము సుమన్ టీవీ అందమైన జీవితం నుంచి మాట్లాడుతున్నాం అమ్మ, ఇటువంటి సమస్యలకి వీలైనంత వరకు మాకు తోచినంత పరిష్కార మార్గాలు వెతికి పెట్టేటటువంటి ఒక ప్రయత్నంలో అందమైన జీవితం అన్నది ఒక చక్కటి కార్యక్రమం. ఇది ఒక విచిత్రమైనటువంటి సమస్యలాగే నాకు అనిపిస్తుంది అమ్మ. అతను ఈమెయిల్ చదివినప్పుడు కానీ లేదంటే ఇప్పుడు ఫోన్లో మాట్లాడినప్పుడు కానీ ప్రకాష్ గారు చాలా మనస్తాపం చెందుతున్నాడు. అతను ఏంటి, ఆగస్ట్ నెల వస్తుందంటేనే గుండెల్లో రైలు పరిగెడుతుంది, నా భార్య ఎందుకు ఇలా అయిపోతుంది, మార్పు ఈ మార్పు. అమ్మా నేను బాగానే ఉంటున్నాను, నేను బాగున్నాను కూడా, తను ఏం చెప్పారు అసలు నాకేం అర్థం అవ్వట్లేదు. అయ్యయ్యో, అతను ఏం చెప్పలేదు శ్రీజ, తను మీరు అతను ఉంటే మీరు ఇబ్బంది పడతారని అతను బయటకు కూడా వెళ్ళారు. నేను చాలా బాగున్నాను, నాకు అసలు ఏమీ అవ్వలేదు. ఒక్కసారి ఆలోచించుకో అమ్మా, నీకు ప్రకాష్ మీ ఇద్దరు రిలేషన్షిప్ ఎలా ఉంది నాన్న? మరి అలాంటప్పుడు ఈరోజు ఏమీ లేని దాన్ని ఊహించుకుని చెప్పవలసిన, మాకు బాధపడుతూ ఏడుస్తూ చెప్పవలసిన అవసరం లేదు కదమ్మా ప్రకాష్కి. నిజంగా నీలో ఏదో మనస్తాపం అనేది చూశాడు. ఆగస్ట్ నెల అంతా కూడా నువ్వు ఏమీ తినవంట, ఏడుస్తావంట, అన్నదానాలు చేస్తా ఉంటావంటే ఇవన్నీ ఊహించుకుని చెప్పేవి కాదు కదమ్మా. ఇవన్నీ కూడా అది రోజు జరిగే సంఘటన అయితే అనుకోవచ్చు, ఓకే ఆ అమ్మాయికి ఏదో ప్రాబ్లం ఉంది కాబట్టి అలా చేస్తుందని అనుకోవచ్చు. ఒక్కసారి నాన్న, ఒక్కసారి ఆలోచించుకుని చెప్పు ప్లీజ్. కోఆపరేట్ విత్ అస్ ఒక్కసారి. అంటే చెప్పకూడని సమస్య ఏదన్నా ఉందా? నలుగురిలో చెప్పకూడదు అలాంటి సమస్యలు ఏమన్నా ఫేస్ చేస్తున్నారా, లేదా అతని ద్వారా ఏదన్నా ఇబ్బంది పడుతున్నారా? ఏం లేదు మేడం. అమ్మా చెప్పమ్మా. 4 ఇయర్స్ బ్యాక్ కాలేజ్ చేసేటప్పుడు అంటే చాలా పిచ్చిగా లవ్ చేశాడు. ఇంకా నేను ఎక్కడికి వెళ్ళినా నా వెంట రావడం, ఇంకా నా ప్రతి మూమెంట్ తనకు తెలుసు. అలాంటి ఒక పర్సన్ ని ఈ రోజు నా లైఫ్ లో లేదు, అంటే కోల్పోయాను. ఏం జరిగింది? లవ్ చేసేవాడు, బాగా తిరిగేవాడు, నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి వచ్చేవాడు. 2 ఇయర్స్ తర్వాత నాకు ప్రపోజ్ చేశాడు. తనకి నేను ఆ 2 ఇయర్స్ లో
తనలో చూసిన అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే తను స్మోక్ చేయడం, ఎప్పుడు చూసినా స్మోక్ చేయడం, ఆ పాన్ డబ్బా ఈ పాన్ డబ్బా దగ్గర ఉండడం. ఇంకా ఎవరో ద్వారా నాకు చెప్పారు తను డ్రింక్ కూడా చేస్తారు అని. అలా 2 ఇయర్స్ నా వెనుక తిరిగారు, నేను ఎక్కడికి వెళ్ళినా వచ్చేవాడు. అసలు ఎవరమ్మా ఈ అబ్బాయి, ఎవరు అది మీ ఇంటి దగ్గర ఉన్న అబ్బాయా, నీకు అంతకు ముందు పరిచయం ఉందా, ఎవరు అసలు ఎవరు ఇతను? లోకల్ లో ఉంటారు కదా. ఓకే. అలా నేను కాలేజ్ కి వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు బస్సులలో ఇంకా ప్రతి మూమెంట్ నన్ను అబ్జర్వ్ చేసేవాడు. అలా 2 ఇయర్స్. ఓకే ఓకే. లోకల్ పర్సన్ అంటే ఇంటి దగ్గర అబ్బాయి. ఓకే. అలా 2 ఇయర్స్ అయిపోయిన తర్వాత ఆగస్టు 1 కి కరెక్ట్ గా నాకు ప్రపోజ్ చేశాడు. ఇంకా అంటే కొంచెం కూడా ఏమనుకుంటారో భయం లేదు, అది ఏమి ఆలోచించకుండా స్మోక్ చేసేసి అలాగే వచ్చేసాడు. ఓకే. వచ్చి ప్రపోజ్ చేశాడు. నేను ఒక కోపంగా చూసాను, నేనేం చెప్పలేదు. అంటే నేను ఎవరిని ఎంటర్టైన్ చేయను ఫస్ట్. ఓకే. ఫస్ట్ నాకు పెద్దగా ఇష్టం లేకుండే అప్పుడు సిచ్యువేషన్ ఆలోచించాను, ఫ్యామిలీ గురించి, కెరియర్ గురించి, తనని చూస్తే మళ్ళీ మాస్ నా సెట్ అవ్వడేమో అన్ని ఆలోచించి నేను అక్కడ నుంచి వచ్చేసాను. ఇంకేం చెప్పలేదు తనకి. ఇంటికి వచ్చాను కానీ నేను మళ్ళీ తప్పు చేస్తున్నానా, ఏమైనా తను నా లైఫ్ లో కరెక్టా, ఇలా చాలా ఆలోచించాను. అమ్మ ఈ మనిషిలో నిన్ను, ఒక్క నిమిషం నానా శ్రీజ, ఈ మనిషి నిన్ను ఇలా ఫాలో అవుతున్నాడు అని అంటున్నావు కదా, ఫాలో అవుతున్నప్పుడు మరి నీ పేరెంట్స్కి చెప్పడం కానీ పరానే వ్యక్తి ఫాలో అవుతున్నాడు అని కానీ, బాబు నువ్వు ఎవరు ఇలా ఫాలో అవుతున్నావు, ఎందుకంటే వాడు దొంగ అవ్వచ్చు, ప్రేమికుడు అవ్వచ్చు, ఎవడన్నా అవ్వచ్చు, కాబట్టి ఆ రిస్క్ ఉంది కాబట్టి ఎప్పుడు కూడా అతన్ని ప్రశ్నించలేదా నువ్వు, ఏమయ్యా మా ఇంటి దగ్గరే ఉంటున్నావు కదా, నీకు పని పాట లేదా, ఏంటి నువ్వు నా వెనకట్లు వస్తున్నావు అని అనేటటువంటి ప్రశ్న అప్పటి వరకు రాకపోవటం ఏంటి, 1. 2 ఏంటంటే నీకు కూడా ఈ అబ్బాయి వచ్చి అడక్క ముందు కూడా నీకంటూ ఏమైనా ఒక తెలియనటువంటి లోపల ఒక ఫీలింగ్ ఉందా, ఒక ఫీలింగ్ ఉందా, కాబట్టి నువ్వు ఏంటంటే అతను వచ్చి అడిగినప్పుడు దానికి సమాధానం చెప్దావు అని చెప్పి ఒక వెయిటింగ్ గేమ్ ఆడేవా, నీ లోపల నువ్వు ఏమన్నా అతని గురించి ఒక ఆలోచన అనేది కంటిన్యూస్గా ఉన్నది, కానీ ఎప్పుడైతే కనుక నువ్వు అంటున్నావు కదా అతను స్మోకింగ్ చేస్తాడని తెలిసింది, డ్రింకింగ్ కూడా చేస్తాడని తెలిసింది, అంటే నువ్వు కూడా అతని గురించి ఏమన్నా తెలియకుండానే బ్యాక్గ్రౌండ్లో ఎంక్వైరీ చేసుకుంటూ ఉన్నావా? నేను ఎంక్వైరీ ఏం చేయలేదు సార్. ఎక్కడ చూసినా ఆ సిగరెట్ కొట్టుకుంటూ ఫ్రెండ్స్ తో తిరిగేవాడు. ఓకే. ఒక మనిషి యొక్క క్యారెక్టర్ గానీ క్వాలిటీస్ గానీ మనం ఎప్పుడు అసెస్ చేస్తాం అంటే కనుక మన లోపల దాన్ని ఎంతో కొంత కన్సిడరేషన్ ఇచ్చినప్పుడే, ఆ సబ్జెక్ట్ గురించి కన్సిడరేషన్ ఇచ్చి ఇవ్వాలా, ఇతన్ని ఆహ్వానించాలా, నా జీవితంలోకి వద్దా అని అనుకున్నప్పుడే క్వాలిటీస్ గురించి మాట్లాడుకుంటాం. అడు ఎందుకంటే అతను ఎవడో కాన్కిస్కోవాడు అయితే కనుక వాడు తాగితే నీకెందుకు, స్మోక్ చేస్తే నీకెందుకు, నువ్వు ఎందుకు ఈ పారామీటర్స్ వే చేయటం మొదలు పెట్టావు, అంటే నీకు ఎక్కడన్నా ఉందా ఒక సాఫ్ట్ కార్నర్? అంటే ఉంటది కదా సార్, మనకు అప్పుడు ఆ ఏజ్ అలాంటిది కదా, కోసం ఒక పర్సన్ తిరుగుతున్నారు, టైం వేస్ట్ చేసుకుంటున్నారు, వాళ్ళ టైం మనకి ఇస్తున్నారు అంటే ఏదో కొంచెం ఉంటుంది కదా. మరి ఎందుకు వెనక్కి తగ్గారు, అంటే మాట్లాడటం కానీ, మాట్లాడితే ఏమైనా మార్పు చేసుకోవచ్చా, మార్పించవచ్చా అతన్ని? చూస్తే తను చాలా జాలిగా నన్ను సిన్సియర్ గా చేస్తున్నాడు అనిపించేది. ఇంకో సైడ్ చూస్తే పేరెంట్స్ ఒప్పుకోరేమో కానీ నన్ను ఎప్పుడు చూసినా జాలిగా అలా చూసేవాడు. ఆగస్టు 1 నాకు చెప్పాడు, ప్రపోజ్ చేశాడు, నేను వద్దన్నాను, ఏమి చెప్పలేదు, సైలెంట్ గా ఇంటికి వచ్చేసాను కోపంగా చూసి. ఇంట్లో కూడా అసలు లేనన్నమాట. నాకు ప్రపోజ్ చేసిన నెక్స్ట్ డే వచ్చాడు, మళ్ళీ ఒక 1 వీక్ 10 డేస్ కనిపించలేదు. అప్పటి వరకు ఫాలో అవుతున్నటువంటి వ్యక్తి సడన్ గా గాయబడ్డాడు ఏమో కనిపించలేదు. రైట్. నేను కానీ వద్దన్నానని చెప్పేసాడు, అలా వెళ్ళిపోయాడేమో ఓకే అని నేను అనుకున్నాను. కానీ నాకు 11th కు వేరే వాళ్ళ నుంచి తెలిసింది ఏంటి అంటే తను లేడు అని, చనిపోయాడు అని. ఆ రోజే చనిపోయాడమ్మా, 11th రోజు చనిపోయాడా? అవును సార్, 11th రోజే చనిపోయాడు. చనిపోయాడంటే ఏంటమ్మా, సూసైడ్ చేసుకున్నాడా, యాక్సిడెంటా, ఏం జరిగింది? సూసైడ్ చేసుకున్నాడు సార్. నీకు ఎవరి ద్వారా తెలిసింది అన్న? తెలిసిన వాళ్ళు చెప్పారు సార్. ఇలా మాట్లాడుకుంటే విన్నాను. సూసైడ్ లెటర్ ఏమైనా రాశాడమ్మా, ఎవరికైనా చెప్పాడా ఏ కారణం చేత చనిపోతున్నాను అన్నది, ఏమైనా అన్నాడా, చెప్పాడా, నీ పేరు ఎక్కడన్నా ప్రస్తావనలోకి వచ్చిందా?
ఎవరితోనూ అన్నాడా ఆ అమ్మాయి నన్ను ప్రేమించి నన్ను డినై చేసింది కాబట్టి నేను చచ్చిపోతున్నాను అని చెప్పి నువ్వు కారణంగా ఏమైనా చూపెట్టాడా? అలా ఏం చెప్పలేదు కానీ నేను ప్రేమించాను ఆమెని అని చెప్పారు. ఓకే, అతను మనసులో ఉన్న మాట అయితే చెప్పాడు? చెప్పాడు. అలా నాకు అనిపించింది సార్, ఒక 10 రోజుల వరకు నా కోసం వెయిట్ చేసి నేను ఒప్పుకోకపోయేసరికి. వెరీ సాడ్ అమ్మా, వెరీ సాడ్ అనిపిస్తోంది. అలా అంటే తను ఆ అసోసియేషన్ తన కళ్ళల్లో, ఆ అబ్బాయి కళ్ళల్లో తను చూసింది అమ్మా, ఇంటెన్సిటీ చూసింది. 2 సంవత్సరాల పాటు పగలనక రాత్రి అనక తను ప్రేమించినటువంటి వ్యక్తి వెనక అతను వెళుతూ కూడా ఆ అమ్మాయికి అడిగితే, ప్రపోజ్ చేస్తే కనుక చాలా సందిగ్ధ పరిస్థితిలో ఉండే ఉంటాడు. ఆ అమ్మాయి నో చెప్తే కనుక బతకలేను అనేటటువంటిది ముందే డిసైడ్ చేసుకుంటాడు. కాబట్టి చాలా సంకోచిస్తూ ఎక్కడో ఒక విధంగా వచ్చి చెప్పుంటాడు. ఈ అమ్మాయి వర్బల్ కూడా చెప్పలేదు. ఈ అమ్మాయి ఏంటంటే, ఏమరా నువ్వు, నీకు పని పాటు లేదా ఏమి అని ఏమి అనుకుంటా, జస్ట్ ఒక్క ఇమోషనల్ రియాక్షన్కే అతను ప్రాణాలు తీసుకున్నాడు. సిన్సియర్ గా అతను ఇష్టపడ్డాడు ఈ పిల్లని, ఈ అమ్మాయిని, అంతే కదా? ఏమలో అయితే సిన్సియారిటీ ఉందమ్మా? అతను ప్రొఫెషనల్ గా ఏం చేస్తున్నాడు, తాగుతాడా, అలవాట్లు ఏంటి, దేనికి బానిసేయడం అనే వేరే విషయం, కానీ ప్రేమలో మాత్రం అయితే సిన్సియారిటీ. ఏమ్మా శ్రీజ, కరెక్టేనా నేను అనే మాటలు? చాలా సార్, కరెక్ట్ గా చెప్పారు. మనసే చాలా బాధగా, భారంగా అనిపిస్తోంది. అతను చనిపోయాడు అనేటటువంటిది మా అందరికీ బాధ కలిగింది. ఎందుకంటే ఒక చిన్న వయసులో ఉన్న అబ్బాయి ఎవరైనా సూసైడ్ చేసుకున్నారు అనేటటువంటి మాట మన అందరినీ కలిచివేస్తుంది, ఏ కారణం చేతైనా కూడా. కానీ ఇక్కడ ఏంటంటే, దానికి మించినటువంటి బాధ ఇప్పుడు మాకేంటంటే కనుక, మాకు కానీ నీకు కానీ నీ భర్తకు కానీ దీనికి నువ్వు కారణమా? అది నువ్వు క్లారిటీగా అతనికి చెప్పకపోవటం వల్ల, నీ ఇమోషన్స్, నీ రియాక్షన్స్ వల్ల చెప్పటం వల్ల అతను ఆ పెద్ద మెట్టు ఎక్కాడా, ఆ పెద్ద స్టెప్ తీసుకున్నాడా అనేది ఇక్కడ 2వ అంశం. సో ఈ 2వ అంశం గురించి నీ దగ్గర ఏమైనా క్లియర్ కట్ ఎవిడెన్స్ ఉందా, దట్ నా వల్లే, నా డినాయల్ వల్లే ఇతను ఇంత ఇంత పిచ్చి పని చేశాడు అనేది ఉందా, దాని గురించి నువ్వు బాధపడుతున్నావా లేదంటే ఊహించుకుంటున్నావా? ఉంది సార్, వాళ్ళ ఫ్రెండ్ నాకు నార్మల్గా కామన్ ఫ్రెండ్. నేను 2 రోజులు ఆలోచించాను ఎందుకు, ఏమైంది ఏమైంది అని, ఎందుకు చనిపోయాడా అని. తర్వాత అమ్మాయి వచ్చి నాకు చెప్పింది, నీ వల్లే, నువ్వు రిజెక్ట్ చేసినందుకే చనిపోయాలని. అంటే ఎప్పుడైనా కూడా అమ్మాయితో ఇలాగ నేను శ్రీజాని ప్రేమిస్తున్నాను, శ్రీజ ఒప్పుకుంటే బతుకుతాను లేదంటే నా జీవితాన్ని అంతం చేసుకుంటాను అన్న మాట ఎప్పుడన్నా వచ్చిందా ప్రస్తావనలోకమ్మా? తను తనకు ఎప్పుడు చెప్పేవాడంట, నేను ఇలా ఫాలో అవుతున్నాను, ఇలా తిరుగుతున్నాను, తను ఒప్పుకోకుంటే నేను ఖచ్చితంగా చనిపోతాను అని. చెప్పాడు మరి ఎందుకమ్మా? నీ దగ్గర వరకు వచ్చి ముందుగానే ధైర్యంగా నీకు చెప్పడానికి ఎందుకు సంకోచించాడు ఇన్ని ఇయర్స్ బట్టి? సార్ ఇప్పుడు మనం ఎవరినన్నా ఎంటర్టైన్ చేస్తేనే కదా వాళ్ళు అవుతారు. కరెక్ట్ అమ్మా, కరెక్ట్. యా యా, 100%. అంటే నా ఫేస్, నా చూపులు అలా స్ట్రిక్ట్ గానే ఉండేవి. నేను కామ్ గా ఉన్నాను అంటే నా చూపుకు తను భయపడేవాడు. ఓకే ఓకే, అందుకొరకే తను నా దగ్గరికి రాలేడేమో బహుశా. సో అతను చనిపోయాడు అనే వార్త కంటే నీ వల్లే చనిపోయాడు అన్న వార్త ఎక్కువ బాధ పెట్టింది కదమ్మా నిన్ను? అవును సార్, నేను ఒక పర్సన్ ని చంపేశాను అనిపిస్తుంది. ఇప్పుడు ఇప్పుడు ఇదేనమ్మా ఈ కారణం చేతే నువ్వు ఈ ఆగస్టు మాసంలో కొద్దిగా డిప్రెస్డ్ గా ఉంటాం, ఉభావంగా ఉంటాము, తినకపోవటం, ఇవన్నీ ఇదేనమ్మా? అవును సార్, నాకు ఆగస్టు నెల వస్తుంది అంటేనే ఇంకా నా వల్ల కావడం లేదు అసలు. మన ప్రకాష్ తో నీ రిలేషన్షిప్ అంత అద్భుతంగా ఉన్నప్పుడు, బాగున్నప్పుడు షేర్ చేసుకుంటే బాధ తగ్గుతుంది కదమ్మ ఎవరికైనా. ఇది నీ పేరెంట్స్ కి చెప్పలేవు, నీ ఫ్రెండ్స్ కి ఎవరికి చెప్పలేవు. పెళ్ళైనటువంటి అమ్మాయి ఇలా ఆలోచిస్తున్నావు ఏంటని సమాజం రకరకాలుగా మాట్లాడుకుంటుంది. సో కానీ అర్థం చేసుకునే భర్త ఉన్నప్పుడు, నువ్వు ఎందుకు ఇలా అవుతున్నావు అని చెప్పి అతను పిచ్చోడు అవుతున్నప్పుడు నువ్వు చెప్పొచ్చుగా. ఇంకా తనకు చెప్పి తనని బాధ పెట్టలేను కదా. కరెక్టే, కానీ మీరు బాధపడుతుంటే అతను కూడా బాధపడుతున్నాడు కదా.
శ్రీజ, ఇప్పుడు అతను బాధపడబట్టే కదా మా దాకా తీసుకొచ్చారు ఇష్యూని. కానీ ఆగస్టు నెల వస్తే మేడం నాతో అవ్వట్లేదు, మరి నేను ఎంత కంట్రోల్ చేసుకున్నా చెప్పలేకపోతే. అంటే ఎవరికి చెప్పినా కూడా ఇంకా ఈ సమస్యకి పరిష్కారం లేదు, పోయిన మనిషి తిరిగి రాడనే ఫీలింగ్? అమ్మ, పోయిన మనిషి అంటే నా వల్ల పోయాడు అన్న బాధ ఎక్కువ. చూసావమ్మా, ఈ మధ్య కాలంలో వాళ్ళ పేరెంట్స్ ని గానీ ఆ ఇంటి వైపు వెళ్ళటం గానీ ఎప్పుడన్నా జరిగిందా నువ్వు ఊరెళ్ళినప్పుడు? అసలు ఈ అమ్మాయికి డీటెయిల్స్ ఏం తెలియదు, అతను ఫాలో అవటం మాత్రమే తెలుసు, అంతేనండి. దీన్ని యానివర్సరీ రియాక్షన్ అంటారమ్మా. అంటే మనకి కావలసిన వాళ్ళు, మనం ప్రేమించిన వాళ్ళు, మనకు నచ్చినటువంటి వాళ్ళు చనిపోయినప్పుడు ఏ సంవత్సరం ఏ రోజు సంవత్సరికం అంటూ ఉంటాం మనం సాంప్రదాయబద్ధంగా. ఆ రోజు అవే ఇమోషన్స్ వాళ్ళు గుర్తుకు రావటం కానీ, అరే నేను హాస్పిటల్కి టైం తీసుకెళ్ళవలసింది, లేదంటే ఈ టాబ్లెట్ ఇవ్వాల్సింది, ఇలాగ గిల్ట్ ఫీలింగ్స్ అనమాట. అంటే దానికి నేనే ఎలా ఎంత న్యాచురల్గా చనిపోయినటువంటి వ్యక్తికైనా కూడా ఈ గిల్ట్ ఫీలింగ్స్ వస్తూ ఉంటాయి అనమాట. అంటే కొడుక్కి కానీ భార్య కానీ నేను ఏదో చేయవలసింది అనేటువంటి, దట్స్ ఎ ప్రాసెస్ ఆఫ్ గ్రీఫ్ రియాక్షన్. అంటే ఆ గ్రీఫ్ రియాక్షన్ నుంచి మనం అందరం వెళ్తాం. అన్నిటికంటే విలువైనటువంటిది ఒక మనిషి యొక్క ప్రాణం. ఈ నీ ఇష్యూలో ఆ గిల్ట్ ఫీలింగ్ అనేటటువంటిది ఇంకా ఎక్కువ ఎందుకు ఉంది అంటే కనుక ఇక్కడ కమ్యూనికేషన్లో ప్రాబ్లం వచ్చింది. ఆ అబ్బాయి నీతో నిన్ను ప్రేమిస్తున్నట్టు, ఎంతకాలం బట్టి ప్రేమిస్తున్నట్టు, ఎందుకు ప్రేమిస్తున్నట్టు, అతను పంచ ప్రాణాలుగా ప్రేమిస్తున్నట్టు అతను మనసులో ఉండేటటువంటి భావాన్ని అతని యాక్షన్స్లో చూపెట్టాడు, కానీ ఎక్కడ నీకు వర్డ్స్లో చూపెట్టలేదు. సో అక్కడ ఒక కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చింది. రెండో కమ్యూనికేషన్ గ్యాప్ ఏంటంటే, నీకు ఈ మనిషి ప్రేమిస్తున్నట్టు నీకు తెలుసు, కానీ నువ్వు సాంప్రదాయాలకో పట్టింపులకో తల్లిదండ్రుల విలువలకో ఇటువంటి వాటికి విలువని ఇచ్చిందాను, కాబట్టి నీ పద్ధతిని కాపాడుకుంటూ ఆ మనిషిని డినై చేస్తూ ఆ మనిషి వైపు కోపంగా చూపెడుతూ నువ్వు నీ మెసేజ్ను కూడా అతనికి ఎక్కడ కమ్యూనికేట్ చేయలేదు. బహుశా ఈరోజు కాకపోతే రేపైనా ఆ అమ్మాయి ఒక పాజిటివ్ రెస్పాన్స్ ఇస్తుంది అనేటటువంటి ఒక ఆశతో అదే ప్రాసెస్ కంటిన్యూ చేశాడు. ఒకటి కాదు, రెండు రోజులు కాదు, వారాలు కాదు, నెలలు కాదు, 2 సంవత్సరాలు. సో చాలా ఇంటెన్స్గా నిన్ను ప్రేమిస్తున్నాడు అని చెప్పినప్పుడు నీ సైడ్ నుంచి కమ్యూనికేషన్ కూడా ఇక్కడ లోపం వచ్చింది. ఏం బాబు, నువ్వు ఇలా నా వెంట పడుతున్నావు, నువ్వు టైం వేస్ట్ చేసుకుంటున్నావు, మా ఇంట్లో ఇలాంటివి ఉండవు, ఎందుకంటే నీకు తెలుసు, ఎందుకంటే నువ్వు కూడా ఎక్కడో ఒక పాయింట్లో యూఆర్ వేయింగ్ ద ప్రోస్ అండ్ కాన్స్, వెళ్ళాలా వెళ్ళకూడదా, వర్కౌట్ అవుతుందా అవదా, ప్రేమించి పెళ్లి చేసుకుంటే సమస్యలు పెరుగుతాయి తగ్గుతాయని నువ్వు వర్కౌట్ చేసుకుంటున్నావు. ఆ కంక్లూజన్ని నువ్వు మానసికంగా నీ లోపల పెట్టుకున్నావు, అతనికి వ్యక్తపరచలేదు. సో ఇక్కడ కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చింది. ఏమయ్యా ఇది వర్కౌట్ అవ్వదు, నాకు తెలుసు నువ్వు నా వెంట పెడుతున్నావు అంటే కనుక నువ్వు గాఢంగా నన్ను ప్రేమిస్తున్నావు అని నాకు తెలుసు. మన ప్రేమల వల్ల నలుగురికి కష్టాలు కొని తెచ్చే వాళ్ళం అవుతాం, కానీ ఆ ప్రేమ వల్ల ఎవరిని సుఖపెట్టలేము, మనం కూడా సుఖపెడతామని నమ్మకం నాకు లేదు అనేది ఒకటి క్లియర్ కట్గా అతనికి చెప్పుంటే కనుక నువ్వు వర్క్ మీద ఫోకస్ చేయి, నీ జీవితం మీద ఫోకస్ చేయి, నిన్ను ప్రేమించే అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకో అనే విధంగా ఏదైనా ఒక మెసేజ్ పంపించుంటే కనుక బహుశా ఈరోజు అతను ఉండుండేవాడేమో. ఏమో అట్ ది ఎండ్ ఆఫ్ ది డే అతను ఏం చేసుకుంటాడు అన్నది ఎవరు అట్లీస్ట్ ఆలోచించేవాడు. కానీ ఇక్కడ ఏమైంది అంటే కనుక నువ్వు అంతా కూడా కట్ త్రోట్గా ఉంది, ఇదంతా కూడా టక్ 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 అని చెప్పి. సో దీనివల్ల ఏమైంది అంటే కనుక నీకు నేనే అతన్ని చంపేశాను అనేటటువంటి బాధ నీకుంది. ఇంకోటి ఏంటంటే కనుక బహుశా నేను అతనికి రెస్పాండ్ అయ్యి పెళ్లి చేసుకుంటే కనుక ఒక ప్రాణాన్ని కాపాడేదాన్ని అవుతాను అనేటటువంటి ఫీలింగ్ నీకు వస్తుంది. ఇవన్నీ కూడా గిల్ట్లో వచ్చేటటువంటి ఆలోచనలే, కానీ వాస్తవానికి దూరంగా ఉండే ఆలోచనలమ్మా. ఈ గిల్ట్లో మనకు అలా అనిపిస్తూ ఉంటుంది, అరే నేను ఎస్ అని చెప్పుంటే కనుక మనిషిని బతికించేవాడి, ఏమో ఎస్ అని చెప్పి పెళ్లి చేసుకుంటే కనుక మీ తల్లిదండ్రులకి ఏమై ఉండేదో, మీ కుటుంబ సభ్యులకి ఏమి ఉండేదో, దాని కాన్సిక్వెన్సెస్ ఎలా ఉండేవో. సో ఇలాంటి రకరకాలు ఈరోజు మాట్లాడుకోవటానికి లేదు. నువ్వు ఎక్కువగా ఏంటంటే రియాలిటీ కంటే ఇమాజినేషన్కి, ఊహాజనకమైనటువంటి ఆలోచనలకి ఎక్కువ ఇస్తున్నావు. ఇక్కడ అతన్ని నువ్వు కాపాడేటటువంటి అవకాశం లేదు. ఏమో కమ్యూనికేట్ చేస్తుంటే కనుక అతను బాధను తగ్గించేదానివేమో, కానీ చనిపోవాలనే బలమైనటువంటి నిర్ణయాన్ని మీ ఫ్రెండ్కి ఆల్రెడీ చెప్పినప్పుడు నువ్వు చెప్పినా అతను కాపాడలేకపోయి ఉండొచ్చు. అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఇట్స్ ఎ బైగాన్ ఇష్యూ, అది వెళ్ళిపోయింది, ఆ ఇష్యూ వెనక్కి పెట్టేసి దీనికి నేనే కారణము, నా వల్లే చచ్చిపోయాడు అని చెప్పి నిన్ను హింస పెట్టుకుని నీ జీవితాన్ని పాడు చేసుకోవద్దు. నీకు ఒక చక్కటి భర్త వచ్చాడు, ప్రకాష్ చాలా మంచి వ్యక్తి, అర్థం చేసుకునే వ్యక్తి, ఓపెన్ హార్టెడ్, క్లియర్ మైండ్ సెట్. ఈరోజు ఇంకో మొగుడైతే ఇంకో భర్త అయితే కనుక ఏమే నీ మనసులో ఎవరన్నా ఉన్నారా అందుగురించి ఇలా రియాక్ట్ అవుతున్నావు అని చెప్పి స్ట్రైట్ ఫార్వర్డ్గా అడిగేటటువంటి మగాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అలాగ అతను అడగలే, నీ బాధను అర్థం చేసుకుని నీ బాధను తగ్గించేటటువంటి క్రమంలో ఒక ప్రొఫెషనల్ మీడియేషన్ కోరుకున్నటువంటి ఒక మంచి వ్యక్తి ప్రకాష్. కాబట్టి ఏంటమ్మా, ఈరోజు ఫస్ట్ నీ బాధను పంచుకోవటం అన్నది చాలా ఇంపార్టెంట్. నీ గురించి, నీ భర్త గురించి, నీ కుటుంబం గురించి, నీ ఫ్యూచర్ గురించి ఆలోచించుకో, నీ బాధను తగ్గించుకో. గ్రీఫ్ రియాక్షన్స్, యానివర్సరీ రియాక్షన్స్ అన్నీ జరుగుతూ ఉంటాయి, కానీ ఏంటంటే ఇది ఎప్పుడైతే నువ్వు ఈ బాధను పాలు పంచుకుంటావో, చెప్పుకుంటావో, పర్వాలేదు నా జీవితంలో కూడా ఇలా జరిగిందని వేరే వాళ్ళు నీకు చెప్తారో, ఆటోమేటిక్గా నీ గుండెల్లో ఉండే భారం అనేది తగ్గుముఖం పడుతుంది. మీరు తప్పు లేదు అంటున్నారు కానీ సార్, నేను ఆ రోజు ఒప్పుకుంటే ఒక మనిషి బతికేవాడేమో
అనిపిస్తుంది నాకు ఈ రోజు. అమ్మా ఒకటమ్మా, సి బేసికలీ ఏంటంటే అది నువ్వు, అది నువ్వు జడ్జ్ చేయలేవమ్మా. ఈరోజు అతను చనిపోయాడు కాబట్టి రెట్రోస్పెక్టివ్గా ఆలోచిస్తే కనుక నేను ఎస్ అని చెప్తాను. నువ్వు ఎస్ అని చెప్పి నువ్వు సుఖపడి ఉండేదానువా? చెప్తున్నాను, లెట్ అస్ థింక్ ప్రాక్టికలీ. ఎస్ అని చెప్పి నువ్వు సుఖపడి ఉండేదానువా? ఎస్ అని చెప్పి పెళ్లి చేసుకుని తల్లి, మీ తల్లిదండ్రులని బలవంతంగా ఒప్పించో, లేదంటే మీ తల్లిదండ్రులు ఎదిరించి ఒక పెళ్లి చేసుకోవటం వల్ల మీ తల్లిదండ్రులు ఈరోజు సుఖంగా సంతోషంగా ఉండేవారా? సో ఏంటంటే ప్రతిదానికి ఒక ప్రో ఉంటుంది, ఒక కాన్ ఉంటుంది, ఒక అడ్వాంటేజ్ ఉంటుంది, ఒక డిసడ్వాంటేజ్ ఉంటుంది, ఒక ప్లస్ ఉంటుంది, ఒక మైనస్ ఉంటుంది. ఇక్కడ నో చెప్పకపోవటం వల్ల మైనస్ అన్న చాలా పెద్దగా ఉండటం వల్ల, అతను సూసైడ్ రూపాన మైనస్ కనిపించడం వల్ల ఈరోజు ఇక్కడ మాట్లాడుకుంటున్నాం. ఒకప్పుడు అతను సూసైడ్ చేసుకుంటుకపోతే కనుక ఈరోజు అసలు మాట్లాడుకునే దానమా మనమా? ఎవరి జీవితం వారిది అయ్యేది కదా. సో అతను చావు వల్ల వచ్చినటువంటి నిర్ణయం, అతని డెత్ వల్ల, అతని సూసైడ్ వల్ల ఈరోజు నువ్వు ఒక కొత్త ఆలోచనకు వచ్చి ఆ భ్రమలో చిక్కుకుపోయి నీ జీవితాన్ని సమస్యాత్మకంగా మార్చుకుంటున్నావు. సో ఏంటంటే నిజంగా నీకు ఆ అబ్బాయి అంటే ఒక రెస్పెక్ట్, నీ వల్లే చనిపోయాడు అని అనుకుంటే కనుక ఆ లేనటువంటి అబ్బాయి, లేనటువంటి అబ్బాయి గురించి ఆలోచనలు అనేటటువంటిది నీ మనసులో ఉన్నా కూడా నిన్ను నువ్వు ఇమోషనల్గా కంట్రోల్ చేసుకోవటానికి ట్రై చేయి, నెంబర్ వన్. నెంబర్ టూ ఏంటంటే నీ ఎమోషన్స్ అనేటటువంటిది, ఆ అబ్బాయి రూపాన్ని, నీ ఎమోషన్స్ అనేటటువంటిది నీ గుడ్ వర్క్స్కి ఏమైనా డైవర్ట్ చేయను. ఆల్రెడీ అన్నదానం చేస్తున్నావు, ఇలాంటివి ఏమైనా సేవా కార్యక్రమాలు, నువ్వు బాధపడద్దు. సో దెర్ ఈస్ నో ఎవిడెన్స్ టు సే దట్ ఆ చావుకు నువ్వు కారణం అన్నది ఏమీ లేదు. సో ఫస్ట్ ఆ లింక్ కట్ చేయాలి నువ్వు. ఫస్ట్ ఆ లింక్ కట్ చేయి, నేనే కారణం అనుకుంటే నీ బాధ ఇలా జీవితాంతం ఉంటూనే ఉంటావు. నువ్వు బాధపడతావు, ప్రకాష్ని బాధపెడతావు. ఆ అబ్బాయి ఒక మంచి కుర్రోడు, స్వచ్ఛంగా ప్రేమించినటువంటి వ్యక్తి. ఆ అబ్బాయి నేను పెళ్లి చేసుకోవాల్సి ఉందేమో, పెళ్లి చేసుకుంటే బతుకుండేవాడేమో, ఇలాంటివి వద్దమ్మా. ఇలాంటివన్నీ ఊహాజనకమైనటువంటి ఆలోచన నుంచి బయటపడి, దానికి నేను కారణం అనేటటువంటి ఆలోచన నుంచి బయటపడి, నీ కెరియరు, నీ భర్త వీటి మీద ఫోకస్ చేసుకుంటూ అతను గుర్తుగా ఏమైనా మంచి కార్యక్రమాలు చేసుకో. అంతేగాని రెట్రోస్పెక్టివ్గా వెళ్ళి ఎక్స్వైజెడ్ చేస్తుంటే కనుక మనిషి బతుకుండేవాడేమో అంటే కనుక జీవితాంతం ఇలాగే బాధ. చాలా కారణాలు వెతుకుంటూ ఉండాల్సి ఉంటుంది శ్రీజ, మనం జరిగిపోయిన వాటిని వదిలేసేయండి. దానికి నువ్వు కారణం అనేటటువంటి భ్రమలోంచి బయటికి రా. నీ మనసులో ఉన్న భావాన్ని ప్రకాష్తో ఓపెన్గా డిస్కస్ చేసుకో. ప్రకాష్ నీకు ఆ కన్సలేషను, ఆ సాఫ్ట్ కార్నర్ ఇచ్చినప్పుడు నీకు ఈ బాధ తగ్గేటటువంటి దానికి అవకాశం ఉంటుంది. టైం విల్ హీల్ ఎవ్రీథింగ్. సమయం అన్నిటినీ కూడా హీల్ చేస్తుంది. ఆగస్ట్ నెల వస్తుంది అనుకున్నప్పుడే ముందుగానే నేను ఇలా అవ్వబోతుంటాను, నేను ఇలా తినకుండా ఉంటాను, ఇలా ఆలోచిస్తూ ఉంటాను, అలా ఉండకూడదు. ఆగస్ట్ అనేటటువంటిది ఒక ఆనందంగా, అంటే బాధతో ఏడుస్తూ ఉంటే కనుక ఇలాగే ఉంటుందమ్మా. అతన్ని స్మరించుకుంటూ మంచి కార్యక్రమాలకు వాడుకోవాలి, కానీ నన్ను నేను మానసికంగా హింస పెట్టుకోకూడదు అన్నది ముందుగానే జూలైలోనే ప్రిపేర్ అయ్యి ఆగస్ట్ మంత్ అంతా కూడా నిన్ను సెల్ఫ్ కంట్రోల్ చేసుకోవటం అన్నది ఇంపార్టెంట్. లేదు, మీరు చెప్పడానికి ఇబ్బంది పడుతుంటే కనుక అవకాశం ఉంటే సిటీలోనే ఉన్నారు కాబట్టి ఒకసారి డాక్టర్ గారిని వచ్చి కలవండి, మీరును ప్రకాష్ గారు కలిసి. బాధపడుతున్నాను కాబట్టి ఖచ్చితంగా ఒక సైకాలజిస్ట్ ఎవరినో కలిసి మాట్లాడుకోవాలి, ఈ బాధను తగ్గించుకోవాలి. నీ జాబ్ మేము కొంతవరకు ఈజీ చేస్తామమ్మా. మేము ప్రకాష్కి చెప్పే విధంగా, చెప్పేటటువంటి భాషలో మేము అతను కమ్యూనికేట్ చేస్తాము, అతను మనస్తాపం చెందకుండా, సెన్సిటివ్గా ఫీల్ అవ్వకుండా. సో అప్పుడు ఏంటంటే నీ జాబ్ ఈజీ అవుతుంది. అప్పుడు మీరిద్దరు ఒకసారి డిస్కస్ చేసుకుని నన్ను వచ్చి పర్సనల్గా కలవండి. ఇట్స్ బెటర్ ఇలాంటి కేసెస్లో, ఇటువంటి సీరియస్ కేసెస్లో ఇట్స్ ఆల్వేస్ బెటర్ దట్ వన్ పాయింట్ ఆఫ్ కౌన్సిలింగ్ అనేది పనికిరాదు. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం నేను మీ ఇద్దరితో మాట్లాడవలసినటువంటి అవసరం ఉంటుంది, ప్రత్యేకంగా మీతో. ఓకే శ్రీజ, ఓకేనా? హ్యాపీగా ఉండండి. Thank you. Okay, right. Nana. All the best, Nana.